చిటిక మీద చిటిక వేసేరా, నా వెళ్ళు చూడు నడి రోడ్డులో, నా చిటిక మీద చిటిక వేసేరా. చిటిక వేసేరా, నా వెళ్ళు చూడు నడి రోడ్డులో, నా చిటిక మీద చిటిక వేసేరా. నువ్వు యాంకరింగ్ చేస్తున్నట్టుగా నీకు కూడా తెలియనట్టుగా ఉంటావు. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు చెప్పు. అప్పుడెప్పుడు ఎందుకురా ఈ చావు కబడీలు? అప్పుడెప్పుడు క్యాష్ ప్రోగ్రామ్ మొదలైన ఇంకా రాలేదేంటని చూస్తున్నా. మనిషి మస్తు టైం పాస్ చైతు. షోకి రావడం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు నన్ను పిలవగానే షాక్ కి నా జుట్టులో అయిపోయింది. నీ జుట్టేనా, లోపల ఉండే బ్రెయిన్ కూడానా? తన చక్కటి మాటలతో అందరిని ఇట్టే పడేస్తున్నాడు మన యాంకర్ శశి. దేఖో దేఖో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియా కి హైపర్ సింగ్, వీడి పేరు వింటే గుండాల గుండెలో ఉన్న గుళ్ళ సౌండింగ్. సుమా గారు పుట్టింది కేరళ, కానీ ఉంటారు అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పదరాణాల తెలుగు పిల్లల. మన వదినలా, మన చెల్లిలా, మన అక్కల, ఇన్ని సంవత్సరాలైనా ఆ స్పాంటేనిటీ ఎనర్జీ ఏమాత్రం తగ్గల. మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూలు. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి ఆప్షన్స్ ఉంటాయి. మీరు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే మీకు వసూల్ బాల్ ఆడేటువంటి అవకాశం 2 సార్లు వస్తుంది. బజర్ నొక్కని వాళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ చెబితే వాళ్ళకి 1 సారి వసూల్ బాల్ ఆడే అవకాశం ఉంటుంది. చెప్పండి హేమంత్. టీచర్ నాకు ఒకవేళ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ముందే తెలిసిపోయి ఉంటే. పెట్టుకోండి మీ దగ్గర, పెట్టుకోండి మీ దగ్గర. ఆప్షన్ ఏ ధ్రువపు ఎలుగు బంట్లు, బి కంగారులు, సి గొరిల్లాలు, డి ఉడతలు. క్వశ్చన్, ఏ జంతువులు పుట్టుకతోనే ఎడమ చేతి వాటం కలిగి ఉంటాయి? చైతు. నాతో బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి గొరిల్లాలు. మీతో బాగా కనెక్ట్ అవుతుందా? ఆప్షన్ సి గొరిల్లాలు. ఎస్. యా హేమంత్, మీరు చెప్పండి ఏ జంతువు కావాలి మీకు? ఆప్షన్ డి ఉడతలు హేమంత్ కి. భార్గవ్. నేను కంగారులు అనుకుంటున్నా. మేబీ కంగారులు రైట్ హ్యాండ్ పెట్టుకోవాడు, లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకున్నాయి. ఆప్షన్ బి కాంగ్రూలు. భార్గవ్ కి. శశి. ఉడతలు అనుకుంటాను. ఉడతలు శశికి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. కాంగరూలు కాదు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా. ఉడతలు రాముడికి సాయం చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా సాయం చేసిందేమో అని మా అమ్మమ్మ చెప్పేదిరా. ఏంటి ఇలా ఉండేటువంటి ఉడతలు? ఓన్లీ ఇలా. సో నేనైతే ఉడతల్ని ఇలా ఒక్కటి తీసుకొని వెళ్ళడం చూడలేదు ఇప్పటి వరకు. ఏమో చూద్దాం. ఆకాశ గంగా. ఎలుగు బట్లు కూడా అప్పట్లో రాముడికి సాయం చేశారా? మ్యాటర్ అది. కానీ సర్లే, ది పాయింట్ ఇస్ ఎవరికి రాలేదు. నేను ఇక్కడ ఒక అవకాశం ఇస్తున్నాను. మీ ఫోన్లు మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. తీసుకొని రెడీగా పెట్టుకోండి. రెడీ. నేను చెప్పగానే కాల్ చేసి ఎవరికైనా వాళ్లతో మీ పేరు చెప్పి మీకు పిచ్చుందని చెప్పించాలి. ఎవరైతే ఫస్ట్ వినిపిస్తారో ఫస్ట్ వాళ్ళని ఆడిస్తాం. కాజల్ కాజల్ అర్జెంట్ గా నాకు పిచ్చుందని గట్టిగా చెప్పు. పిచ్చి, మహా పిచ్చి, ముదురు పిచ్చి ఉంది.
ఐఎమ్ సారీ మేము ముందుగానే పిచ్చుండే వాళ్ళ గురించి అడగలేదు, మీరు వెళ్ళిపోండి. ఇది క్యాన్సిల్. ఇప్పుడు మేము ఈ వసూల్ వాల్ ఆడేటువంటి అవకాశం ఎవరికి ఇస్తాము అంటే, మీరు ఒకళ్ళకి ఫోన్ చేసి ఏదైనా ఒక సినిమాని ప్రమోట్ చేస్తూ ఉండాలి వాళ్ళు మిమ్మల్ని గుర్తు పట్టేంత వరకు. సో ఎవరైతే లాంగర్ లాస్టింగ్ గుర్తు పట్టడం అనేది ఉంటుందో వాళ్ళు వసూల్ వాల్ ఆడతారు. కాల్ చేస్తున్నా. హలో, ఇది ఒక ప్రమోషనల్ కాల్. మీ మామకు పెళ్లి అనే చిత్రాన్ని చూసే అవకాశం మీకు కల్పిస్తున్నాము. ఈ చిత్రానికి మీరు మీ మామతో గాని లేదా మీ వాళ్ళతో ఉన్న మామతో గాని రావచ్చు. ఈ మామ చిత్రానికి 2 టికెట్లు కావాలంటే 1 ప్రెస్ చేయండి, 3 టికెట్లు కావాలంటే 2 ప్రెస్ చేయండి, లేదా మీ మామకి మా ఫోన్ ఇవ్వండి. దయచేసి ఏంటో తెలియజేయండి. మామగారు, అయ్యో కట్ చేసేశారు. అంటే నేను గెలిచానా? చూద్దాం. ఓకే, 1 మినిట్ 1 సెకండ్ వరకు వెళ్ళింది కాల్. ఎవరికి చేసావు ఇంతకి? నా మాతృమూర్తికి కాల్ చేసిన. నాకేమనిపించింది అంటే ఆవిడ గుర్తుపట్టి కూడా వీడు వాడే, నా కొడుకే. సో 1 మినిట్ 20 సెకండ్స్ ఎవరైనా దాటుతారేమో చూద్దాం. ఆల్రైట్, దా భార్గవరా. నెంబర్ పెట్టి డైల్ చేశారండి. నమస్కారం. హలో, నమస్కారం. మీరు కుటుంబ సమేతంగా సినిమా చూద్దాం అనుకుంటున్నారా? ఫ్యామిలీతో ఈ రోజుల్లో సినిమా చూడాలి అంటే చాలా డబ్బులు అవుతాయి కాబట్టి మేము లోన్ ఇద్దాం అనుకుంటున్నాం. మీ పేరేంటయ్యా? అంటే ఇంట్రెస్ట్ చాలా తక్కువ అండి. సో మీరు లోన్ తీసుకుందాం అనుకుంటే డాక్యుమెంట్స్ కూడా ఏమి అక్కర్లా, సినిమా చూడాలి అని అనుకుంటే చాలు. ఈ మంత్ లో నేను ఒక్క లోన్ ఇప్పించాలి, ప్లీజ్ మాట్లాడండి. లేదంటే శాలరీ ఇవ్వరు. మీ చేతిలో నా కాల్, మీ చేతిలో నా కాల్. ఏమండి, కనీసం ఊవనండి. హలో, హలో. నెట్వర్క్ ప్రాబ్లం. ఏం కాదు, పక్కన పెట్టేశాడు. చాలా సేపటి నుంచి డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. మళ్ళీ ఒకసారి ఆ కాలర్ ని అడుగుదాం ఏం జరిగిందో. హలో, హలో రాజా. రాజీవ్ గారు కాల్ చేసిండు. ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? నాకు తెలీరా, నాకు తెలీరా. సార్ మీరు విన్నారు కదా సార్, అప్పుడు మొత్తం అంతా మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది. అయితే 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 ఓకే. ఏంటి విన్నప్పుడు అర్థమైపోయిందంటే? ఎంత తొందరగా గుర్తుపట్టావో చెప్పు, ఎన్ని సెకండ్ల లోపల? మీ బ్యాంక్ నుంచి మీ ఫ్యామిలీతో పాటు అనగానే. అంటే 10 సెకండ్లు మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. కానీ మా ఆయన కూడా అంత అయిపోయి రాజా అంటే తప్ప అసలు లేదు అక్కడి నుంచి. సమీర్. Yes, please. లక్ష్మి గణపతి ఫిలిమ్స్ సమర్పించు దయ్యాల కోట. అప్పుడు పిశాచాల వేట, ఇప్పుడు దయ్యాల కోట. మంచి సార్, కరెక్టే. ఓకే ఫైన్. దయ్యాల కోటకి సంబంధించి బృహత్కరమైన సినిమా మీరు చూసే అవకాశం మేం కల్పిస్తున్నాం మీకోసం. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? నో 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 నో, అబ్సల్యూట్లీ నాట్. సరే అర్థం కదా నీకు? హలో, దయ్యాల కోట. దయ్యాల కోట పెద్దది, 3D 4D సౌండ్, 5D ఎక్స్పీరియన్స్, 60 ఎఫెక్ట్. నీ ఎక్స్పీరియన్స్ తగలయ్యా. దయ్యాల కోట. అయిపోయిందా? ఫోన్ ని ఫెనాయిల్ తో కడగండి అయ్యా. 121. ఓకే శశి. హలో, హలో. అంతరిక్షం సినిమా రిలీజ్ అయింది కదండి, దాని గురించి కాల్ చేస్తున్నాం. సో వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ మార్స్ రైట్ నౌ. సో మీరు మీ ఫ్యామిలీ వెళ్ళాలి అనుకుంటున్నారా? మీరు ఎక్కడ ఉంటారండి ఇందుకి? టీవీలో యాడ్ కాదండి. ఏంటి నమ్గే, నమ్గు కన్నడను బరితే చెన్నగిదిరేంట్రీ? డైరెక్ట్ గా మార్స్ తీసుకొస్తారా? మార్స్ ని, మార్స్ ని తీసుకురారండి. ఆటోమేటిక్ మీరే మార్స్ వరకు వెళ్ళాలి. హలో శశి, వెరీ గుడ్. మా మాట్లాడావు. హలో, హలో, హాయ్.
హలో చెప్పండి ఎవరు? యా అండి, అది కనుక్కుందామనే చేశాను. అంటే మా వాడు ముందుగానే మిమ్మల్ని ప్రిపేర్ చేసి సుమా షోలో ఉన్నానని చెప్పి. లేకపోతే నన్నెలా గుర్తుపడతారండి మీరు? ఇంతకీ మీరు శశికి ఏమవుతారు? కాల్ వచ్చింది. బాగా కాల్ ఫ్లవర్ కనిపిస్తున్నాయి నా చెవుల్లో. నేను యాంకర్ ని మాత్రమే కాదు, ఒక ఇన్వెస్టిగేటర్ ని కూడా. త్రీ మినిట్స్ 15 సెకండ్స్. నువ్వు 1 మినిట్ 21 1 మినిట్ 20 1 మినిట్ 20. నీది అడగక్కర్ల. 10 సెకండ్స్. అయితే వీళ్ళందరిలో కల్లా పాపం పెద్ద బక్ర అయింది మన భార్గవ్ మాత్రమే. అక్కడ ఏం జరిగినా మా ఆయన గుర్తుపట్టినా సరే కాసేపు హోల్డ్ చేశారు కాబట్టి భార్గవ్ వెళ్ళాడు. భార్గవ్ పో, రెచ్చిపోదాం బ్రదర్, పాలిలేక మస్తుకుంది వెదర్. వేసే వేసే భార్గవ్. భార్గవ్ గెలవడం మనకు పనిష్మెంట్ లా ఉంది. ఆ 4 స్టెప్లు చూడాల్సి వస్తుంది మళ్ళీ. ఆప్షన్ ఏ ఇటలీ, బి సౌదీ అరేబియా, సి జింబాబ్వే, డి చైనా. ఏ దేశంలో పావురాలకి గింజలు వేయడం నేరం? యా చైతు, సౌదీ అరేబియా. ఓకే, ఆప్షన్ బి సౌదీ అరేబియా. చైతు క్లాక్. చెప్పు హేమంత్. ఇటలీ. 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 హేమంత్ క్లాక్. చెప్పు. అవి మీరు దాన వేస్తే పెట్టలు, అవి తిని అక్కడ రెట్ల వేసి అందం పోతుంది, టూరిస్టులకు ఇబ్బంది అవుతుందని. నీకెలా ఇటలీ గురించి ఇంత తెలుసు? ఆప్షన్ డి వెళ్ళిపోయిందమ్మా చైనా. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. కదలనంటుందా ఎదురుగా ఏమలుపుందో కాలం ముందే చూపందే. మీరు ఏమైనా మ్యాన్ హ్యాండిల్ చేయాలనుకుంటున్నారా? వచ్చిన వారు ఎర్రగడిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Hit me hard, yeah. Huh? Hit me hard. Vellu, aadesi rappo. Rechi podam, brother. Palilega mastukundi weather. నాకు ఎంత వస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు? తొందర చెప్పు. బై లక్ష. నీకు 25,000. నన్ను అడగవే. నాకు ఎంత వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు? ఎస్పీఎల్. ఏ ఎవడయ్యా వీడు? ఎస్పీఎల్ మీద రెట్టేసాడు రెట్టేసాడు వాడు వీడే. ఇప్పుడు అది లక్ష మధ్యలో ఉంది కాబట్టి 45 డిగ్రీస్ యాంగిల్ వెళ్తే డైరెక్ట్ గా దాంట్లోకి వెళ్తుంది. జన్మకి లాలి ప్రేమకి లాలి పాడనా తీయగా ఓ పాపా లాలి. మీ లైఫ్ లో ఉండేటువంటి పర్సన్స్ పేర్లు చెప్పి లవ్ హేట్ వాళ్ళ గురించి ఏమిటో చెప్పండి. శశి. శశి, ఐ లవ్ హిస్ హెయిర్. చైతు. చైతు, ఐ లవ్ హిస్ హెయిర్. సమ్టైమ్స్ అసలు నాకు అలాంటి జుట్టు నాకు ఎందుకు లేదా అని బాధపడుతుంటాను నేను. అలాంటి ఫిగర్ నాకు అంటే నాలాగా ఇలా ఉండొచ్చు కదా సన్నగా. నీలాగా సన్. ప్లీజ్ ప్లీజ్
రాత్రి నిద్ర పట్టక చేస్తాను నేను. ప్రియమణి గారు నాకు చాలా ఇష్టమైనది ఆవిడ నవ్వు. యు హేట్? ఐ హేట్ ఆవిడ. నేను డీ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆవిడ కావాలని నేను పిలిచి నాతో ఇగో ఇస్తే పేసేది ఇలా. ఇవాళ ఆవిడ అడగకపోయినా కూడా నువ్వు వేసావు తెలుసా రష్మి? భలే కాన్ఫిడెంట్. ఇష్టం లేనిదా? ఎప్పుడు తింటూనే ఉంటది, ఎప్పుడు తింటూనే ఉంటది. యాంకర్ సుమా, సుమా గారిలో ఇష్టం అయినదా? ఏంటి మళ్ళీ మళ్ళీ ప్రత్యేకించి అడుగుతున్నావు నన్ను? సుమగర్లో ఇష్టమైనది అన్ని. షీజ్ ఎ లెజెండ్. యు ఆర్ ఎ లెజెండ్. కాపీ కొట్టి పాస్ అవ్వు. లేదు నిజంగా నాకు. అండ్ వాట్ యు హేట్? ఐ హేట్ ద ఫ్యాక్ట్ దట్ షీ హేట్స్ మీ. దట్స్ వై ఐ గెట్ పనిష్డ్. నీకేనా అర్థమైందా ఏం చెప్పావు? బాలకృష్ణ గారు అల్టిమేట్ అంటే ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని నడుచుకుని వస్తుంటే ఐ లవ్ ఇట్. జై బాలయ్య. హేట్ ఆయన సినిమాలో నాకు ఒక్కసారి కూడా వర్క్ చేసే అవకాశం రాలేదు. ఆయన నీకు అవకాశాలు రాకుండా చేస్తున్నారంట. ఏం మాట్లాడావు అర్థమైందని? పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీథింగ్ ఐ లవ్. వాట్ డు యు హేట్? దట్ ఆయన సినిమాలు ఆపేశారు. అంటే నేను అడగకుండా ఆయన సినిమాలు ఆపేశారని? కాదండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు విన్నావా శశి ఏమన్నాడు? ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నావు నువ్వు బాలకృష్ణ గారి గురించి? ఆయన నీకు అవకాశం లేకుండా చేస్తున్నారా? జై పవన్ కళ్యాణ్ చెప్పు. జై పవన్ కళ్యాణ్. ఇగో నీకు డబ్బులు వస్తే సగం నాకు. చైతు తెలుగులో స్టోరీ చెప్తూ ఉంటే దాన్ని నువ్వు గట్టి గట్టిగా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే రెడీ స్టార్ట్. అనగనగా ఒక ఊర్లో ఒక ఆంటీ. వన్స్ అపాన్ అ టైమ్ ఇన్ ఎ విలేజ్ దేర్ వాస్ ఎన్ ఆంటీ. లోకులు కాకులు అని తిరిగేటువంటి ఆంటీ. పీపుల్ ఆర్ క్రోస్, పీపుల్ ఆర్ క్రోస్ టెల్లింగ్ దట్ ఆంటీ. లోకులు అంటే లోకల్ పీపుల్ అని. లోకల్ పీపుల్ ఆర్ క్రోస్ 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 టెల్లింగ్ దట్ బ్యూటిఫుల్ ఆంటీ. ఆ లోకులు కాకులను తిరిగేటువంటి ఆంటీ అందరి దగ్గరికి వెళ్ళి నిన్ను నమ్మండిరా అంటూ ఉంటది. ఏం నమ్మదు? ఆ లోకలు కాకులు అనేటువంటి ఆంటీ అమ్మన్రా అని చెప్పి సినిమాకి వెళ్ళింది. దట్ లోకల్ పీపుల్ ఆర్ కాల్డ్ క్రోస్ అండ్ ఆంటీ వెంట్ దేర్ అండ్ సెడ్ ఐ యామ్ యువర్ మదర్ అండ్ షీ వెంట్ టు ద ఫిల్మ్ థియేటర్. షీ వెంట్ టు ద మూవీ. మూవీ స్టార్ట్ అయింది. నా పేరు ముఖేష్. మై నేమ్ ఇస్ ముఖేష్. మద్యపానం ధూమపానం తాగడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఐ మీన్ ఉందండి? ఐ మీన్ లేదు. ఓకే కంటిన్యూ. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనగానే ఆ ఆంటీ లేచి దోమ శటకం అనింది. స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. దట్ యాడ్ వెన్ ఇట్ షోస్ ఆన్ ద థియేటర్ షీ ఆ ఆంటీ దట్ ఆంటీ రోజ్ అప్ అండ్ షీ సెడ్ దట్స్ ద ట్రైన్. ను రోజా పువ్వు అని అనలే. లాస్ట్ 2 sentences చెప్పండి. రెడీ? వెంటనే ఆంటీ దోమ సెటకు అనగానే ఆమెకి ఒక ఫోన్ వచ్చింది. వెంటనే పక్కన ఉన్న అంకుల్ పాప్కార్న్ కావాలా ఆంటీ అని అడిగాడు. అడిగే పని పడలేదా? ద అంకుల్ వాస్ సిట్టింగ్ బిసైడ్. ఏ అంకుల్? ద అంకుల్ అండి. ఏ అంకుల్? ద అంకుల్ వాస్ సిట్టింగ్ రైట్ అడ్జసెంట్ టు హర్. ఆంటీ తెలుగులో రమ్మనే కదా.
దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, అవి ఇచ్చేసే చాలు, పట్టరాని సంతోషం. బీభత్సమైన కోపం. దండం పెట్టాలని చెప్పలేదా? నేను చెప్పినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమని చెప్పు అబ్బాయిని, లేకపోతే పడిపోతుంది. బీభత్సమైన సంతోషం. పట్టరాని బాధ. కట్ ఇట్. ఏమిటయ్యా నీ బాధ, అంత కాన్స్టిపేటెడ్ గా ఉంది. రోల్ రోలింగ్. ఒక రేంజ్ లో ఆశ్చర్యం. కట్ ఇట్. ఇది అనుమానంగా ఉంది కానీ ఆశ్చర్యం కాదు. ఒక మోస్తారు సిగ్గు. నువ్వు అబ్బాయి అన్న విషయం మర్చిపోయావా? అబ్బాయిలు ఇలా సిగ్గుపడతారు, ఇలా సిగ్గుపడతారు, ఇలా సిగ్గుపడతారా? చూడప్ప సిద్ధప్ప డైలాగ్ హిందీలో చెప్పు బాబు. దేకే సిద్ధప్ప జీ. ఏంట్రా సిద్ధప్ప? అప్రూవల్ అక్కడ రావాలి. ఓకే సారీ, పండి తీసేయండి, అర్జెంట్. నా పొజిషన్ తీసుకోవాలంటే అదేంట్రా? వీటికి ఏదో కోపం ఉంది నా. యాక్షన్. దేకో సిద్ధప్ప. ఆ డైలాగ్ హిందీలో హేమంత్ చెప్తాడు విను. దేక్ సిద్ధప్ప దేక్, మే సింహ్ కి తరహ హూ, ఉస్కో మూచ్ ఆతా. దేక్ సిద్ధప్ప దేక్, మే సింహ్ కి తరహ హూ, నేను మే గడ్డం కర్తా. మే గట్ కర్తా, సింహ నై కర్తా, ఫరక్ ఉత్నా, బాకీ పూరా షేమ్ టు షేమ్. వేసుకోండి అమ్మా, వేసుకోండి, వేసుకోండి. మూడో క్వశ్చన్ ఆప్షన్స్ ఏ బ్రెజిల్, బి ఫ్రాన్స్, సి యూకే, డి ఆఫ్ఘనిస్తాన్. క్వశ్చన్, ఏ దేశంలో చేపలు పట్టడం నేరం? శశి. యారికి తెలియదు ఆన్సర్, నొక్కడైతే నొక్క. యూకే. ఓకే, ఆప్షన్ సి యూకే లాక్. భార్గవ్. ఆఫ్ఘనిస్తాన్. ఆప్షన్ డి భార్గవ్ కి ఆఫ్ఘనిస్తాన్. హేమంత్. ఫ్రాన్స్. ఆప్షన్ బి ఫ్రాన్స్. హేమంత్ కి. చైతు. వదిలేరుగా ముస్టి బ్రెజిల్. ఓ బ్రెజిల్. ఆప్షన్ ఏ. ఆయన మంచి రీజన్ చెప్పేటి సార్, ఫ్రాన్స్ లో చేపలు ఎందుకు పట్టకూడదు అంటే ఫ్రాన్స్ లో ఫ్రాన్స్ మాత్రమే తినాలట. సరే మనం ఒక రాంగ్ ఆన్సర్ తీసేద్దాం, అదే బెటర్. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంతింది పాపం, చినబోకుమా. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ముద్ద బట్టి నవ్వులో మూగ వాసలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మీరు ఇతనితో ఒక ఆట ఆడండి. ఏ ఆట? హీ విల్ బి బెండింగ్, యు జంప్ ఆన్ హిమ్. అది ఆట నాకు అవుద్ది. హీ కరెక్ట్, హీ దట్ బాయ్. దేనికన్నా నేను జంపింగ్ కే కరెక్ట్, వంగడానికి కరెక్ట్. అయితే నువ్వు జంపింగ్, నువ్వు వంగ. ఆ దూకుతానోగా దూకు. ఎట్లా ఉంటుంది అనుకోలే, సారీ నేనే వంగుంటా కావాలంటే. దా ఓకే, జంప్ కొద్దిగా, స్ప్రెడ్ యు లెగ్స్. ఆచో చాంగో ఏ. రెడీ గో. ఓకే చైతు నువ్వు వెళ్ళు, హేమంత్ నువ్వు రా. నేను దూకుతా, నేను దూకుతా.
మళ్ళీ ఇంకొకసారి బాబు జాగ్రత్త. ఫైనల్ భార్గవ్, చాయిసెస్ యువర్స్. ఒంగోడే బెస్ట్ ఏమో. ఒంగుంటే 10 నిమిషాలు, ఒంగుంటే 15 నిమిషాలు, ఏది కావాలో డిసైడ్ చేసుకో. బెండమ్మా బెండమ్మా. అమ్మాయికి ఐకాన్ లో మాధురి దీక్షిత్ చూసినట్టు ఇటు చూస్తున్నాడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ కుక్కలు, బి ఈగలు, సి పిల్లులు, డి చేపలు. క్వశ్చన్, ఏ జీవులు మనుషులు యొక్క రోగాలని గుర్తించగలవు? శశి శశి. కుక్కలు కుక్కలు. శశికి లాక్. చైతు కుక్కలు. చైతు కూడా కుక్కలు. భార్గవ్ కుక్కలే. భార్గవ్ కి కూడా కుక్కలు లాక్. కుక్కలే. ఓకే, కుక్కలు లాక్. హేమంత్ కి కూడా నలుగురు కుక్కలు అన్నారు. మరి మనం రాంగ్ ఆన్సర్ ఒకటి తీసేద్దాం. మీరు ఏమన్నారు? నలుగురు కుక్కల అన్నారు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ సి వెళ్ళిపోయింది, పిల్లులు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఈగలు వెళ్ళిపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఎస్పీఎల్ ఇంకోటేసి. సూర్యుడి సెలవని అలసిపోయేనా? టిక్టాక్ ప్లే చేయండి, దాంతో పాటు యాక్ట్ చేయండి. కొరియోగ్రాఫర్ హ్యాపీ, వి హ్యాపీ. థ్యాంక్ యూ. అయ్యా కళ్ళు మూసుకో, మంత్రం చెప్పేయ్. షేక్ చెయ్యి, షేక్ చెయ్యి. వేయ్ బాబు. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. మీరు లైవ్ షో చేస్తూ ఉండండి, కాలర్స్ మధ్యలో చేస్తారు. రెడీ స్టార్ట్. హలో, మీరు చూస్తున్నారు క్యాష్ దొరికినంత దోచుకో. ఫస్ట్ కాలర్ చూద్దాం. హలో హలో. చెప్పండి, మీ పేరేంటి? సార్ నా పేరు చిరంజీవి. ఇప్పుడు మీకు ఏ హీరో పాట కావాలి? చిరంజీవి గారు పాట కావాలి సార్. చిరంజీవి గారు పాట వేయాలంటే నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలి. అడగండి సార్. ముగ్గురు మనగాళ్ళ సినిమాలో చిరంజీవి గారు 3 క్యారెక్టర్లు చేశారా? 3 పేర్లు చెప్పండి. నేను చెప్పను కానీ నేను అడిగింది మీరు చెప్తారా సార్? అంటే ఇప్పుడు మీరు పాట కావాలంటే మేము అడిగింది మీరు చెప్పాలి. ప్లీజ్ సార్, నేను చాలా రోజులు ట్రై చేస్తుంటే ఇప్పుడే దొరికింది సార్. ఓకే చేస్తా, కనీసం నా యాంకరింగ్ గురించి మీరు కొంచెం పౌడర్. సార్ నేను చాలా బాగా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తే పెరిగాను సార్ నేను. చిరంజీవి గారు పాటేస్తారా సార్? సార్ సైరా సినిమాలో పాట సార్. ఓకే, నెక్స్ట్ కాలర్. హలో హలో. భార్గవ్ గారు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. బా, ఈ రోజు చేసిన కాలర్స్ లో మీరే గ్రేట్ కాలర్. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడగానే పొగిడారు. భార్గవ్ గారు, కాకి ఏ రంగులో ఉంటుందండి? నల్లగా ఉండడం కామన్ కాబట్టి మనం కొంచెం వెరైటీగా. అది పావురం అండి. భార్గవ్ గారు, భార్గవ్ గారు, మా తమ్ముడు కంటే ఒకసారి హాయ్ చెప్పరా? హాయ్ నాన్న, చిన్ని కన్న, బుజ్జి. భార్గవ్ గారు హృదయమా,
నేను మాట చెప్తాను. నువ్వేం మాట చెప్పక్కర్లేదు. అసలు ఈ షోలోనే ఎక్కువ ఎస్పీఎల్ వచ్చి నేను దీన్ని ఇన్వాలిడేట్ చేసేసాను, వెళ్ళిపో. శశి అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ మీరు నేను సెలబ్రిటీ. ఈ రౌండ్ లో మేము సెలబ్రిటీ రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతాము. బజర్ నొక్కి మీరు ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే మీ అమౌంట్ లో నుంచి సగం డబ్బులు తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ చేస్తాం. ఒకవేళ 4 క్వశ్చన్స్ కి ఎవరో చెప్పకపోతే హైయెస్ట్ లో ఉండే వాళ్ళకి డబ్బులు అంతా ఇచ్చేస్తాం. ఓకే, సో ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ కి హీరో చిరంజీవి గారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఏ ఐప్యాడ్, మీ కారు, మొబైల్, డి గోల్డ్ చైన్. శశి కార్. ఓకే, ఆప్షన్ బి కార్ లాక్. ఇది కరెక్టా కాదా విందాం. పిలిచారు, హీరో గారు పిలుస్తున్నారు అన్నారు. సరే వచ్చా. పిలుస్తుంటే ఐప్యాడ్ తీసుకొచ్చి చరణ్ రాని అంటే మీ ఇవ్వండి డాడీ అన్నారు. ఐప్యాడ్ గిఫ్ట్ గా ఇచ్చారండి సార్. గోవింద హరి గోవింద, గోవింద శ్రీ గోవింద, గోవింద హరి గోవింద, గోవింద శ్రీ గోవింద. రెండో ప్రశ్న విలువ 105,000. సెకండ్ క్వశ్చన్ సెలబ్రిటీ. విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఏ హీరో లాగా డాన్స్ చేయలేనని అన్నారు? ఆప్షన్ ఏ జూనియర్ ఎన్టీఆర్, బి రామ్ చరణ్, సి రామ్, అండ్ డి అల్లు అర్జున్. శశి బన్నీ. బన్నీ బన్నీ ఆప్షన్ డి లాక్. విన్నాం, ఇది కరెక్టా కాదా? కరెక్ట్ అయితే నీకు 105,000 వస్తాయి. బన్నీ అన్న అలా డాన్స్ ఈ జీవితంలో చేయలేను. ఒక్కడి గుర్తు పెట్టుకోండి అందరూ, లైఫ్ లో ఎప్పుడైనా ట్రై చేయడం మానే కదా. ఓకేనా రౌడీస్? రౌడీస్ మన మూడో సెలబ్రిటీ, అండ్ ఈ క్వశ్చన్ విలువ 50,000 మాత్రమే. సెలబ్రిటీ రకుల్ ప్రీత్. నాగ చైతన్యతో ఏ సినిమా మిస్ అయ్యిందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు? ఆప్షన్ ఏ మనం, బి ప్రేమం, సి ఒక లైలా కోసం, అండ్ డి ఆటో నగర్ సూర్య. హేమంత్ మనం. సో ఈ క్వశ్చన్ విలువ 50,000 కరెక్ట్ అయితే టేక్ ఇట్, కాకపోతే పనిష్మెంట్ ఉంది. ఓకే విందాము. అది కూడా అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత దేవర్ దేవ్స్ టోల్ మీ దేవర్ లుకింగ్ ఫర్ సమాంతాస్ డేట్స్ అప్పుడు. దాని తర్వాత నేను ఆటో నగర్ సూర్య చేయాలి. జడ్జి గారు నా తప్పు లేదండి, ఇక్కడ జడ్జి గారు ఎవరు లేరు. మీకు పనిష్మెంట్ ఉందండి. సమంత గారు అన్నారు ఆవిడ ఆవిడ తప్పు చెప్పారు. జన్మని మరు జన్మని. ఇందాక నువ్వు వెనక నుంచి దూకావు కదా, ఈసారి ముందు వాళ్ళు దూకుతారు. వాడి కట్అవుట్ చూసారా మీరు? ఈడిది నాది ఆకుముళ్ళు సామెత, ఆకుముళ్ళు సామెత. వి విల్ జస్ట్ ట్రై అండ్ సీ. రెడీ? ఓకే నెక్స్ట్. నెక్స్ట్ ఏంటి, అయిపోయింది కదా. జన్మని మరు జన్మని. ఇక ఆప్షన్ భార్గవ్ వదిలేస్తున్నా, ఎందుకంటే అతనికి భయం. నువ్వు కావాలంటే కక్ష తీర్చుకోవచ్చు, అతను వంగుతాడు నువ్వు దూకొచ్చు. యాక్చువల్లీ ఒంగుడు దూకుడు పెద్ద కలిసి రాలేదు మనకి, వద్దులే. నెక్స్ట్ క్వశ్చన్ విలువ 100,000. చూద్దాం సెలబ్రిటీ ఎవరు. జగపతి బాబు గారు ఏ సినిమాలో తను చేసిన విలన్ రోల్ తనకి నచ్చలేదని జగపతి బాబు గారు అన్నారు? ఆప్షన్ ఏ నాన్నకి ప్రేమతో, సి అరవింద సమేత, సి లెజెండ్, అండ్ డి రంగస్థలం. చైతు లెజెండ్. ఓకే, ఆప్షన్ సి లెజెండ్ అనుకుంటున్నారు మీరు. విందాము. మా నాన్నకి ప్రేమతో ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఐ హేటెడ్ ఇనిషియల్లీ. కలమిదని నిజమిదని
తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. సో 150,000 కలిపి 150,000 లీడ్ లో ఉండేవాళ్ళు అంటే శశికి ఇస్తున్నాం. శశి ఈ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేయాలి. హెయిర్ స్టైల్ బాగా నచ్చి పెళ్లి చేసుకున్నాక అది విగ్ అని తెలిస్తే హవక్కయ్యారా? సంపూర్ణేష్ బాబు సన్నీ లియోన్ బైక్ మీద ఎక్కించుకొని పోతాడు కదా, ఆ సీన్ చూడాలి ఫుల్ హవక్కయ్యాక నేనైతే. అయ్యావు కదా, కానీ అది జరిగింది. మా మిస్సెస్ షాపింగ్ చేసిన తర్వాత ఆమె బిల్లు చూసి హవక్కయ్యాను. ఇతనికి నిజంగానే పెళ్ళై 4 పిల్లలు ఉన్నట్టుగా ఫీల్ అయ్యి చెప్పాడు. బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు నాన్నకి దొరికిపోయినప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలిచి బిల్ మొత్తం నా చేతితో కట్టించుకున్నప్పుడు అవకాశం. జాగ్రత్తగా కార్డు అవి తీసుకుని వెళ్ళి బాబు. కాజల్ టీవీలో నుండి బయటకు వచ్చి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే అవకాశం. ఆ కిచెన్ లో ఉంది రా అని చెప్పు, ఆ కిచెన్ లో ఉంది రా అని చెప్పు. మన తాతయ్య జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసినప్పుడు మనకి అవకాయం అనిపిస్తుంది. ఎందులో రాసింది? రాజ్యాంగంలో రాసేయాలా తాతయ్యలు జీన్స్ ప్యాంట్లు వేసుకోకూడదు, నేను లంగావణి వేసుకోకూడదు అని. దిస్ ఇస్ ప్రియాంక. ఎప్పుడు ట్రెడిషనల్ నుండి సడన్ గా పాప్ స్టైల్లోకి వస్తే అవాక్ అవుతారు. నువ్వు సడన్ గా అయ్యావా ఇట్లా? అమ్మాయిల్ని మేకప్ లేకుండా చూస్తే అవాక్ అవుతాం. అబ్బాయిల్ని గడ్డం లేకుండా, అమ్మాయిల్ని మేకప్ లేకుండా. ఓకే, మనం ఎక్కువగా మోసపోయే సందర్భాలు ఏంటి? FB ప్రొఫైల్ పిక్ చూసి మోసపోతాం అక్క. యా ఏదో ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్తే అక్కడ ఏమున్నప్పుడు మోసపోతాం మోసపోతాం మోసపోతాం. మా పేరెంట్స్ తిరుపతికి టూర్ కని తీసుకుపోయి గుండు కొట్టించినప్పుడు మనం నీకు కావాలే నీకు కావాలి అట్లాగే కావాలి. మా ఫ్రెండ్ బిర్యానీ తినిపిస్తా ఇంటికి రావే అంటే తీరా ఇంటికి వెళ్తే పప్పన్నం పెట్టింది. మోసపోయా మోసపోయావా మోసపోయావా? నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో వినపడినా వినపడనట్టుగా నటిస్తాము? పెద్దవాళ్ళు నీతులు చెప్తున్నా మంచి మాటలు చెప్తున్నా మనం వినట్టుగా నటిస్తాం. స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని ఎవరైనా అడిగితే వినిపించినా వినిపించినట్టు వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఏంటి? ఎవరైనా మనకు అప్పించిన వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చి అడగద్దాం ఉంటే వినపడినట్టు ఉంటాం. భార్య వచ్చి ఏమండి ఈ రోజు ఏం రోజో గుర్తుందా అని అడిగినప్పుడు అబ్బాయి వినిపించి వినిపినట్టు వెళ్ళిపోతాడు. ఫుల్ ఎక్స్పీరియన్స్. మరి మంత్ ఫస్ట్ పడగానే మమ్మీ శాలరీ ఎక్కడ ఉందిరా అంటే నీకు అప్పుడే శాలరీ వచ్చేస్తుందా? పార్ట్ టైం. ఇంట్లో అమ్మాయి ఏదైనా పని చెప్తే వినిపించి వినిపించినట్టు చేస్తాము. అక్కడ నుంచి మొదలవుతుంది అనమాట అమ్మాయిలకి. ఆ తర్వాత భర్త చెప్పినా కూడా వినిపించి వినిపించినట్టుగా అక్కడ నుంచి స్టార్ట్ అయింది పుట్టింటి నుంచే. మా పేరెంట్స్ నా ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నప్పుడు విని విన్నట్టుగా ప్రార్థిస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని ఎప్పుడు అంటాము? నేను సీరియస్ గా చదువుకుంటే డాడీ వచ్చి చాలా చదివింది అన్నం తిని అంటే డాడీ డోంట్ డిస్టర్బ్ మీ అంట. ఆ రోజు కోసం మీ డాడీ ఎంత కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు? ఎగ్జామ్ లో లాస్ట్ 5 మినిట్స్ లో ఉన్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అని అంటాం. ఆ ముందు టైం అంతా ఏం చేసావు మరి? ఆలోచించుకుంటూ కూర్చున్నాను అక్క. చించుకో చించుకో. ఎవరైనా ఉపన్యాసం ఇస్తున్నప్పుడు పక్కన ఉన్న వ్యక్తితో వినే వ్యక్తితో మాట్లాడితే డోంట్ డిస్టర్బ్ మీ అని. నేను తర్వాత దీన్ని డీకోడ్ చేసి వింటా. బాయ్ ఫ్రెండ్ తో వీడియో కాల్ చేస్తుంటే డోంట్ డిస్టర్బ్ మీ అని. ఎవరికంటావు డోంట్ డిస్టర్బ్ మీ అని? ఎవరు డిస్టర్బ్ చేస్తారో వాళ్ళకి వాళ్ళకంటావు. ఓకే, ఈ టీవీలో క్యాష్ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తే డోంట్ డిస్టర్బ్ అని ఫీల్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ కూడా డోంట్ డిస్టర్బ్? మరి మాకు డబ్బులు ఎట్లా వస్తాయి బాబు? ఏదో మేము ఆ విలన్ల వల్ల హియరింగ్ సొల్యూషన్స్ వల్ల బతికేస్తున్నాం. అల్లు అర్జున్ మూవీ ఇంట్రెస్టింగ్ గా చూసినప్పుడు అమ్మమ్మ వచ్చి సీరియల్ పెట్టు అంటే అమ్మమ్మ డోంట్ డిస్టర్బ్ మీ అంటే.
సరే అయితే ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము, ఈ నలుగురు ఎలా ఆడతారో చూద్దాం. మిస్టర్ శశి, మీ ముగ్గురులో నుంచి ఎవరినో ఒకళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం గెలుచుకున్నాడు. మేము అడిగిన ప్రశ్నలో నుంచి ఒక క్వశ్చన్ వాళ్ళకి ఇవ్వచ్చు, అండ్ ఒక పార్టిసిపెంట్ ని సెలెక్ట్ చేయాలి. క్వశ్చన్స్ ఏంటంటే, అవాక్కయ్యారా అని అడిగే సందర్భాలు ఏమిటి, మనం ఎక్కువగా మోసపోయే సందర్భాలు ఏమిటి, ఎలాంటి సందర్భంలో వినపడినా వినపడనట్టుగా నటిస్తాము, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని ఎప్పుడు అంటారు. ఎలాంటి సందర్భాల్లో వినపడినా వినపడినట్టు నటిస్తారు భార్గవ్? ఎలాంటి సందర్భంలో వినపడినా వినపడనట్టుగా నటిస్తాము, వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేకపోతే. ఓకే, మాట్లాడడం ఇష్టం లేనప్పుడు ఉందా లేదా చూద్దాం. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. భార్గవ్ ఎప్పుడు హ్యాపీ కదా, నువ్వు కొన్ని న్యూస్ చెప్తూ ఉంటా. నేను భార్గవ్ని, నిన్ననే పంది కుక్క పిల్లల్ని పెట్టింది. ప్రదీప్ కి సుధీర్ కి ఇద్దరికి పెళ్ళైంది. ఓకే చెప్పు. పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు, పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఉందా లేదా చూద్దాం. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం. నేను చెప్పింది కరెక్టే, బట్ అక్కడ లేవు అంతే. టాప్ 3లో లేదు. తప్పుడు, నువ్వు నీలా కాకుండా వాళ్ళలాగా వాళ్ళలాగా ఆలోచించాలి. వాళ్ళు నాలా ఆలోచించలేదంటే బికాస్ వాళ్ళు యంగ్ కదా, యూత్. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు చూడాలి. చూద్దాం. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే వినిపిదు కదరా. అడిగినప్పుడు, ఇంట్లో ఏదైనా పని చెప్పినప్పుడు, నచ్చని వాళ్ళు పిలిచినప్పుడు, సో ఆ డబ్బులు ఇచ్చేయండి. తెలియదే ఎవరికి, తేలదే ఎన్నటికి. భార్గవ్, నువ్వు ఒక కిస్ టేబుల్ చెప్పి బయలుదేరొచ్చు. మళ్ళీ ఏం చెప్పు? కిస్ టేబుల్ కిస్. సారీ, నువ్వెందుకు? వి నీడ్ అ డెమో ప్లీజ్. ఒక్క ఛాన్స్ ఇస్తే గుండెలో పెట్టి చూసుకుంటాడు భయ్య. ఇంత దూరంగా నిలబడ్డావేంటి దగ్గరకి వెళ్ళి? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. వాడు పెదాలు స్మాకింగ్ చేస్తున్నాడు, ఏదో రియల్ గా చేసేసేటట్టు. నువ్వు అవెందుకు చూస్తున్నావు ఆయన, నువ్వు అవెందుకు చూస్తున్నావు ఆయన. వన్ సార్, నువ్వు ఇది అలా చూస్తా, నువ్వు ఇది అలా చూస్తా. టూ సార్, త్రీ సార్. ఫైవ్ సార్, వన్. అరే చప్పరిస్తున్నావు ఏంట్రా? సరిగ్గా యాక్చువల్లీ సరిగ్గా రాలేదండి. లేదు, ఒకసారి చూపించాసి. కిస్ వన్ సార్, కిస్ టూ సార్, కిస్ త్రీ సార్. థ్యాంక్ యూ భార్గవ్, బాయ్. సో నెక్స్ట్ శశి ఎవరు? హేమంత, చైతునా. చైతు, అవక్కయ్యారా అని అడిగే సందర్భాలు ఏమిటి, మనం ఎక్కువగా మోసపోయే సందర్భాలు ఏమిటి, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని ఎప్పుడు అంటారు? అవక్కయ్యే సందర్భాలు ఏంటి? అవక్కయ్యారా అని అడిగే సందర్భాలు ఏమిటి, అబ్బాయికి పిల్లలు పుట్టినప్పుడు. నేను అంద
ఎపిసోడ్ బిగినింగ్ లో వచ్చినప్పుడే చెప్పా కొంచెం టమ్మీ టక్కిన్ చేసుకో అని. Did he mean me? Yeah. He pushed it inside now. సరే చూద్దాం. పాట స్టార్ట్ అవగానే కోరస్ అద్దుకుంటారు వెంటనే. అలవాటు అయిపోయింది వాళ్ళకి షోలు చూసి చూసి. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి ఎలాంటి సందర్భాల్లో అవక్క అవుతారు అంటే అప్పులో అడక్కండానే డబ్బులు ఇచ్చినప్పుడు. ఉందా లేదా చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు? యా నెక్స్ట్ క్లూస్ ఏమన్నా? ఏ రెండు తప్పయ్యేసరికల్లా క్లూ గుర్తొచ్చిందా? హేమంత్ భాయ్ సీనియర్స్ ఆర్జెంగ్ లో సీనియర్ విజయంగ్ లో సీనియర్స్ చెప్పండి, హెల్ప్ చేయండి. ఆల్ ది బెస్ట్. నాకు అస్సలు మైండ్ లో పెరగట్లేదు ఒక్క ఆన్సర్ కూడా. బా అర్రే అట్లాంటి అవక్క అవడం అన్నమాట. కాస్ట్లీ గిఫ్ట్ వచ్చినప్పుడు ఉందా లేదా చూద్దాం. ఈ షోలో సుమ గారికి కాకుండా వీళ్ళకి యాంకరింగ్ ఛాన్స్ వచ్చినప్పుడు ఉందా లేదా చూద్దాం. గోరొంక గూటికి చేరాబు చిలక, గోరొంక గూటికి చేరా. అక్క ప్లీజ్ అక్క పంపించద్దు, ఇక్కడే ఉంటా ప్లీజ్. ఏ వాట్ ఇస్ దిస్ యా అక్క, రాక రాక నీ షోకి వచ్చా. రూల్ ఇస్ ద రూల్ ఇస్ ద రూల్, నువ్వు వెళ్ళిపో సార్ ప్లీజ్ సార, రాక రాక వచ్చాను పంపించమకండి సార్ ప్లీజ్. సరే ఉండు అక్కడే. థాంక్స్ అక్క. థాంక్ యూ అక్క. ఓ నో చూద్దాం మనం ఆప్షన్. సడన్ గా సెలబ్రిటీ ఇంటికి వస్తే క్రష్ కాల్ చేసినప్పుడు. కరెక్ట్. నీ క్రష్ ఎవరు? ఫోన్ చేసినప్పుడేనా? నీ అతని క్రష్, నువ్వే ఇందాక క్రష్ అయ్యావుగా. ఇంకోసారి ఏమన్నా? యు వాంట్ టు బి హిస్ క్రష్? ఆయన నా ఎదుగుదలను ఆపేస్తున్నాడు. సో నెక్స్ట్ హేమంతేగా, మరి హేమంత్ కి ఏమిస్తున్నావు? మనం ఎక్కువగా మోసపోయే సందర్భాలు ఏంటి? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అని ఎప్పుడు అంటారు? ఎక్కువగా మోసపోయే సందర్భాలు ఏంటి? మనం ఎక్కువగా మోసపోయే సందర్భాలు ఏంటి హేమంత్? ఐదు ఛాన్సులు ఉన్నాయి చెప్పు. హేమంత్ అన్న చెప్పు. అప్పు ఇప్పించిన అప్పు ఇచ్చిన మేడం ఇందాక ఉంచారు ఇక్కడ వద్దు కదా. అవును, నువ్వు ఎందుకు హెల్ప్ చేస్తున్నావు? నువ్వు ఉంటానని చెప్పావు. ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క లేదు ప్లీజ్ అక్క. ఏం చేసినా ఇటు తిరిగి చెయ్యి, ఇటు తిరిగి చెయ్యి. వాళ్ళు ఎక్కువ సేపు చూడలేరు అటు ఉంచు. ఫోటో కూడా ఉంటది, మనిషి కూడా ఉంటాడు. ఫేస్బుక్ లో వాటిలో ప్రొఫైల్ పిక్ ఒకటి ఉంటది, సీదా చాట్ చేస్తే ఒకటి ఉంటారు డిపిలు, వేరే డిపిలు పెట్టినప్పుడు. ఓకే ఉందా లేదా చూద్దాం. ఇది వీసాలు ఇప్పిస్తాం, జాబులు ఇప్పిస్తాం, బ్యాక్ ఎండ్ బ్యాక్ డోర్ లో ఇది అని చెప్పి డబ్బులు లాగేస్తుంటారే అప్పుడు. ఉందా లేదా చూద్దాం. ఈ చూపుల పొంగిన పొగరు, మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే. మనం ఏమైనా కొన్నప్పుడు సబ్బు బిళ్ళలు ఇటుక బిళ్ళలు ఇంటికి వస్తాయి when you buy something online. ఓకే ఉందా లేదా చూద్దాం. ఆన్లైన్ అంట టాప్ ఆన్సర్ చెప్పలేదు.
చెప్పలేదు నువ్వు ఇంకా టాప్ ఆన్సర్ లవ్ లో మోసపోవడం చూద్దాం పడితే అది నీకే వేలంబో నన్ను నువ్వే పిడిచే అవకాశం రాదంబో ఈ ఆనందంలో పాలు పంచడానికి కారణం ఏంటో తెలుసా పాలేమిటి పెరుగు పంచావు అక్కడ నువ్వే చెప్తావు అది కాలంటే మజ్జిగ కూడా పంచుతా ఎందుకంటే మా ఆర్జే గెలిచిండు హేమంత్ నువ్వు గెలిచినటువంటి ఆనందం ఉంది చూసావా అతని అరుపుతో తుడిచిపెట్టిపోయింది పకడో పకడో ఆడుతున్నాడు మిస్టర్ హేమంత్ హేమంత్ కంగ్రాచులేషన్స్ ఇప్పటి వరకు నువ్వు 335,000 గెలుచుకున్నావు ఈ అమౌంట్ అంతా 5 రెట్లు పెరగబోతుంది 1675,000 ఒకవేళ మిస్ అయ్యింది అనుకో 1,67,500 గ్యారంటీ మిస్ అయ్యే ఛాన్సే లేదు నువ్వు ఈ గేమ్ ఆడే ముందు చైతు నీ గురించి ఒక వీడియో మా దగ్గరకు వచ్చింది చూద్దామా చాలా దురదృష్టకరం నువ్వు ఈ రోజు క్యాష్ అనే షోకి గెస్ట్ గా నువ్వు అంతటి సెలబ్రిటీయా అనే నాకు ఒక ఫీలింగ్ ఏదో ఒక కాంట్రవర్సీలో శ్రీముఖితో ఇరుక్కొని ఫేమస్ అవుదామని నువ్వు అనుకున్నావు కాబట్టి సో ఆర్జే చైతు కాంట్రవర్సీ కావాలనంటే ఒక్కసారి మా సుమక్కని అంటే సుమక్క నువ్వు కాంట్రవర్సీలు చేస్తావని కాదు ఏదైనా మంచి కాంట్రవర్సీలు ప్రోమో షాట్ ఆడేటట్టు నిన్ను చేయాలని కోరుకున్నాను క్యాష్ లో కాంట్రవర్సీ కాదు సీరియస్లీ ఏంటి ఏం జరిగింది శ్రీముఖి విషయంలో సంథింగ్ యు బిహేవ్ బ్యాడ్లీ అంటే సెలబ్రిటీ అవ్వడం కోసం ఏమైనా చేసేస్తారా శ్రీముఖి ఎందుకు అట్లా చెప్పిందో నాకు తెలుసు నీ గురించి అంత టైం తీసుకుని ఒక వీడియో పెట్టే అంత ఓపిక ఉందా ఆమెకి పాయింట్ పాయింట్ బి నోటెడ్ నిన్నెవడు అడిగాడు నిన్నెవడు అడిగాడు నేను ఎప్పుడు శ్రీముఖి దగ్గరికి వెళ్ళి శ్రీముఖి మనం ఇద్దరం ఒక వీడియో చేద్దాము అది కాంట్రవర్సీ అయితే నేను అప్పుడు క్యాష్ షోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పుండే క్యాష్ రావాలంటే కాంట్రవర్సీ చేయాలా అక్కర్లేదు నీలా కూడా ఏం చేయకుండా రావచ్చు నా సంగతి తర్వాత యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దిస్ మేడం క్యాష్ కోసం రావాలంటే ఆటోమేటిక్ గా కాంట్రవర్సీలు కాదు కంటెంట్ ఉండాలి ఎంత కంటెంట్ ఉందో హేమంత్ మెడకే తెలుసు అదే ప్రోమో కింద కట్ చేస్తారు అని చెప్పి మరీ పెట్టించాడు ఇది గలీజ్ ఆర్జే కాదు ఇక్కడ ఎంతో కొంత గలీజేగా వదిలే ఏంటి నువ్వు రెడీయా టాపిక్స్ చూడు హీరో బ్రదర్ పేరు రాష్ట్రం గవర్నరు బాలకృష్ణ సినిమా డైరెక్టరు రిజిస్ట్రేషన్ కోడ్ రాష్ట్రము యాప్ పేరు రూపకర్త వర్డ్ ఫుల్ ఫామ్ సినిమా వాయిస్ ఓవర్ చెప్పిన హీరో బాలకృష్ణ సినిమా డైరెక్టర్ సో టాపిక్ సెలెక్టెడ్ బాలకృష్ణ గారి సినిమా డైరెక్టర్ పేరు నేను బాలకృష్ణ గారి సినిమా పేరు చెప్తాను నువ్వు ఆ సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ పేరు చెప్పాలి స్లో ఏం లేదు ఇక్కడ నువ్వు ఎంత ఫాస్ట్ గా చెప్తే అన్ని సామాన్లు మిగులుతాయి ఇక్కడ నువ్వు కరెక్ట్ గా చెప్తే 5 సెకండ్లు ఆగుతుంది అవునా ఓకే దీన్ని పట్టుకోవచ్చా పట్టుకోవచ్చు దాంతో పాటు నువ్వు కూడా షో లో స్టార్ట్ అయిన కానీ నుంచో కాలంలో ప్రశ్న అక్కడ చేరిందిగా కూర్చోవచ్చా కూర్చో 10 questions 7 answers కరెక్ట్ గా చెప్తే చాలు ఇక్కడ ఉండే ఐటమ్స్ ఇదేంటి అనుకుంటున్నావు టీవీ స్టాండ్ అదేంటి టేబుల్ డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ 1,675,000 దాని వెనకాల ఉంది రెడీ రెడీ అంటే నీకు అంత కాన్ఫిడెంట్ అన్ని చెప్పేస్తాడు అని ఆర్జే అక్కడ పాటలు వేస్తాం హీరోల గురించి చెప్తాం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ మంగమ్మ గారి మనవడు దాసర్ నరేంద్రరావు ఆదిత్య 369 సింగితం శ్రీనాథరావు రైట్ ఆన్సర్ సమరసింహారెడ్డి బి గోపాల్ రైట్ ఆన్సర్ చెన్న కేశవరెడ్డి బివి వినాయక్ రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ రా కలపండి లక్ష్మీ నరసింహ జయంతి పరంజీ రైట్ ఆన్సర్ ఏ
మహారథి. కూర్చో, రిలాక్స్. మహారథి మహారథి కూర్చో, రిలాక్స్ రిలాక్స్ కూర్చో. లెజెండ్. పోయి పట్టిను. రైట్ ఆన్సర్ మహారథి. అయిపోయింది కదా, పాస్ ఇందాక ఒకటి పడిపోయింది. చెప్పలేదు కాను పైసా వసూల్. ఒక్కటి కరెక్ట్ గా చెప్తే చాలు మహారథి. ఏం మహారథిని చండి రాదు, బ్యాంకర్ నే ప్రశ్నిస్తావా? గౌతమిపుత్ర శాతకర్ణి. రైట్ ఆన్సర్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్. పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. తెలిసినా చెప్పలేదే నువ్వు. అంటే పాండురంగడు పాండురంగడు కే రాఘవేంద్రరావు గారు. ఫస్ట్ మంగమ్మ గారు మనవాడు ఎవరండి? కోటరామకృష్ణ గారు. అయ్యో, నేను దాసనారాయణ గారు. సరే ఓకే, కంగ్రాచులేషన్స్. ఇది ఒక్కటే మాత్రం. చెప్పండి, కావాలనే పడేసా. ఎందుకు పడేస్తారండి? కావాలని